सेम बने पे इंद्रा हनी का। आई इन इतना हाँ सीट ओपन ले పెట్టినవా స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ వెరీ గుడ్ ఇంకెళ్ళు ఇంకెళ్ళు లోపలికి వెళ్ళు నువ్వు తర్వాత తర్వాత నీకు నీకు అట్టయితే చాక్లెట్ దాన్ని నేను ఏయ్ పడతావు ఇకపోతే వెళ్దాం అని చెప్పులు సరేరా ఒకసారి జుట్టు చూపించు దేవుడా ఇంకొదిలే కటింగ్ ఓకేనా చేయించుకుంటావా ఏడవగా ఇందే చెప్పు మళ్ళీ ఏడ్చినావు అనుకో ఇంకంతే సంగతులు గుండు చేపించేస్తాను ఈసారి వద్దులే ఇంకా ఈసారి తిరుపతి పోయినప్పుడు గుండు చేర్చుకుంటా అమ్మ ఎప్పుడు వెళ్తావు నొక్కదాని కదా వెళ్ళేది కాదు అందరం అందరమా అని ఇగో అక్క జుట్టు చూడు ఇంకా ఇంకా బేబీ కటింగ్ అవుద్ది ఏ షాచి రోడ్ బైక్ వచ్చా వీడియో ఆపేద్దాం సరేనా ఆడా డబ్బులు పడ్డాయి నీయనా నీయా మరి నీ అన్న డబ్బులు పడ్డాయి అంటే నిజం అనుకున్నావా సరే కోతులు కోతులు అని అరుగు అరుగు ఏ స్లోగా పనులు వస్తాయి చూసుకుందాం ఇటు వెళ్దామా సెంటర్కి లేకపోతే మీ స్కూల్ కాదు కటింగ్ షాప్ ఈరోజు లేదా మరి ఎందుకు మరి స్కూల్కి తీసుకెళ్తున్నావు డాడీ అంటున్నావు కాదు మీ స్కూల్ దగ్గరే కటింగ్ షాప్ అనుకుంది అక్కడికి వెళ్తాం సరేనా కటింగ్ షాప్ అంకుల్ లేడంటగా ఏం చేద్దాం సెంటర్కి వెళ్దామా అక్కడ కటింగ్ షాప్లో నేను డైలీ చేయించుకునే లక్ష్మణ్ అనే బ్రదర్ లేడు అతను అయితే బాగా చేస్తాడు అతను ఇంకా రాలేదంట వేరే చోటకైతే వెళ్దాం వెళ్దామా చేయించుకోవాలి కదలకూడదు ఏం చెప్పావు ఇంటి దగ్గర నేను కదలని చెప్పావా మళ్ళీ ఎందుకు ఏడుపుతావు
నువ్వు కదలకుండా అందరు ఫాస్ట్గా చేస్తూ వెళ్ళిపోదాం సరేనా? బాగా చేస్తాడు, కదిలితే పాడుపాడైపోయి. బాగుందా నీకు? ఏం పని అయిపోయింది రా నీక? మోక్ష గేట్ ది. డిన్ను ఓయ్ ఇంట్లోకి వెళ్ళకూడదు అని అని ఎక్కడ ఉంది మమ్మీదా? బయటికి రా, లోపలికి వెళ్ళకూడదు. వెంటుకలు పడతాయి. అందాల దోళ్ళు తీరిపోయింది. లేకపోతే రోజు టిప్ టాప్లు పెట్టు, పూలు పెట్టు, రబ్బర్లు పెట్టు, రెండు చెల్లి మూడు చెల్లి చూడండి. ఏడుకుమా ఏం వెళ్ళిపోతుంది, ఇచ్చొచ్చింది ఎక్కడికి? హెయిర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ ఎక్కడుంది? హనీ ఇట్టుంటేనే బాగున్నావు అని నువ్వు అద్దంలో చూసుకుంటాం, స్కూల్కి గంటల గంటలు రెడీ అవ్వటం తట్టుకోలేక బేబీ కటింగ్ చేయించిన. ఇంట్లోకి వెళ్ళమాక, కటింగ్ చేయించుకో ఇంట్లోకి. ఇంట్లో ఇంటికలు అన్నీ పడతాయి అందుకు. ఏది హెయిర్ బ్యాండ్ పెట్టి, ఎంత చక్కగా ఉన్నావు అని. మరి ఎట్లా దీనికి కూడా మోడల్ మోడల్ గేయాలా? బేబీ కటింగ్ కూడా మోడల్ మోడల్ గేసి పూలు పెట్టాలా? ఇంకా జడలేరు దీనికి, జడలు రా. ఓ చక్కగా ఉంటావు అప్పుడు. మీ స్కూల్లో కొత్త సర్లే. అది ఇప్పుడు రాదురమ్మా, తల స్నానం చేసిన తర్వాత బాగా వచ్చింది అని అయిపో. ఇప్పుడు రాదు, తల స్నానం చేసిన తర్వాత వచ్చింది ఇప్పుడు. అస్సలు ఇవంత దూనా రాదు, ఎందుకంటే అంకుల్ వాటర్ స్ప్రే చేశాడు కదా తలపైన, అందుకోసం రాదు. సరే నీ ఇష్టం పో, చెప్తే అర్థం కాదు. ఇది ఎంతసేపు దూకున్నా రాదు,
హెయిర్ బ్యాండ్ లేవు, టిప్ టాప్ లేవు, ఇంకా ఉండు ఏడవు. నేను దూత, ఇదిగో సూపర్గా వచ్చింది. అంకుల్ దూడం రాలేదు లేదా అని అంకుల్కి నేను బాగా దూతా చూడు. ఏడవద్దు, ఇంకా ఏడిస్తే నేను దూను. తలస్నానం చేస్తే బాగా వచ్చింది అని రాదా. నచ్చలేదా నీకు? నచ్చిందా? మరి అబ్బాయి కటింగ్ చేయించానా లేదంట? అబ్బాయి అబ్బాయి కటింగ్ ఇప్పుడు నేను చేయించుకున్నా చూడు, మగపిల్లల కటింగ్ అలా చేయించానా? వద్దా, ఇదే బాగుందా? ఇదే ఉంచుకుంటావా? బేబీ కటింగ్. బేబీ కటింగ్ అంటే చిన్నపిల్లల కటింగ్. బేబీ కటింగ్ అంటే బేబీస్ కటింగ్, చిన్నపిల్లలది. మరి నాకు అన్ని చేపించారు. నువ్వు చిన్నపిల్లవేగా? చిన్నపిల్ల మోక్ష, నువ్వు కూడా చిన్నపిల్లవే. 10 ఇయర్స్ వచ్చిందాక అందరు చిన్నపిల్లలే. 10 ఇయర్స్ దాటిన తర్వాత పెద్ద పిల్లలు అవుతారు. ఎన్ని బాగుందా బాగాలేదా చెప్పు ఫస్ట్. అర్థం తీ, అర్థం తీసే. ఫస్ట్ నీకు బాగుందా బాగాలేదా చెప్పు నాకు. బాగుందా? బాగాలేకపోతే అబ్బాయి కటింగ్ చేయించుకో, పోలీస్ కటింగ్ చేపిస్తా. వద్దా, ఇదైతే బాగుందిగా. సరే, ఈరోజు వీడియో అయిపోయింది, బాయ్ అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో మా హనీగాడికి బేబీ కటింగ్ వీడియో. ఫన్నీగా అయిపోయింది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్.